దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మన ప్రభు తన భక్తులు ఇజ్రాయేలీలకు ఆయన ఇస్తున్న వాగ్దానం. మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి పరిస్థితి ఏంటంటే, ఐగుప్తు దేశములో ఫరో బానిసత్వం నుండి వారు విడుదల పొంది ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రాన్ని ఎలా దాటాలా అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక వారు బాధపడుతున్న సమయంలో, ఈ లోపల ఫరో సైనికులు, ఫరో రథ 600 రథాలు ఇనుప రథాలు వేసుకొని గుర్రాల మీద వారి మీదకి దాడి చేసుకుంటూ వచ్చేస్తున్నారు. దుమ్ము రేపుకుంటూ వస్తున్న ఆ ఫరో సైనికుల శబ్దాన్ని విని ఎదరికి వెళ్ళలేని పరిస్థితి. వెనక నుండి సైన్యం తరుక్కొస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు భయంతో ఉన్నారు, భయంతో ఉన్నారు. భయంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ ప్రజలైన ఇజ్రాయేలీలకి ప్రభు వాగ్దాన పూర్వకంగా మాట చెప్తున్నారు. భయపడద్దు, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడండి. నిజంగా ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తారు. అలనాడు ఇజ్రాయేలీల పక్షాన నిలిచిన దేవుడు నేడు మన పక్షాన ఆయన నిలిచి కార్యం చేయటానికి సమర్థుడు, శక్తిమంతుడు. అక్కడ ఒక అద్భుతమైన మాట, మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, అయితే మీరు ఊరకే నిలిచి ఉండవలెను అని ప్రజలతో చెప్పాడు. ప్రజల్ని ఊరక నిలిచి ఉండమన్నాడు. అయితే నేటి వరకు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక ఎన్నటికీ మీకు కనపడరు, ఎందుకంటే దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అక్కడ దేవుడు వారితో అలా చెప్పాడు. నిజంగానే ఆ విధంగా యుద్ధం చేశాడు దేవుడు వారి పక్షాన. వచ్చిన ఐగుప్తు జనంలో ఒక్కళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఇజ్రాయేలీలో ఒక్కరికి కూడా ఈ ఆపద రాలేదు. వస్తున్న ఐగుప్తీయులను అగ్నిస్తంభం పెట్టి వారిని ఆపేశాడు. ముందు సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఇజ్రాయేలీని సముద్ర మధ్య నుండి అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సముద్రంలోనికి ఆ అగ్నిస్తంభం తీసి ఈ ఐగుప్తీయులందరినీ సముద్రం మధ్యకు రానిచ్చి రెండు పాయలు కలిపి చూస్తూ ఉండగానే వారి కళ్ళ ముందు ఐగుప్తీయులంతా హతమైపోయారు. క్రొత్త పొలిమేర, క్రొత్త పరిస్థితి, క్రొత్త ధనం. అక్షరాల మనం నమ్ముకున్న దేవుడు అలనాడు ఇజ్రాయేలీని నమ్ముకున్న దేవుళ్ళే. వారి పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనందరి పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. మనకున్న భయాలకు కారణం ఆర్థిక ఇబ్బందుల, అప్పుల భయమా, కుటుంబ సమస్యల, భర్త ద్వారా లేక పిల్లల ద్వారా లేకపోతే భార్య ద్వారా లేకపోతే బంధువుల ద్వారా సమస్య ఏదైనా, అది అనారోగ్యమా, అది మరి ఏ సమస్య అయినా సరే భయపడద్దు. ప్రస్తుతం సమస్యను బట్టి భయం మనుషులుగా మనకు ఏర్పడుతుంది, కానీ మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన పక్షాన ఉన్నవాడు ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ సమస్యలు మరి ఎన్నడూ కనపడకుండా చేయగలిగిన దేవుడు ఆయన. ఆ రోజున తరతరాల నుండి వారు చూస్తున్న ఆ సమస్య కళ్ళ ముందు ఆ రోజు ఇక కనపడకుండా ఎలాగైతే ముంచివేశాడో, మన జీవితంలో కూడా
ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనల్ని భయభ్రాంతులు చేసి కృంగ తీసి మనల్ని మనశ్శాంతి లేకుండా చేసేసిన ఈ సమస్యలన్నిటినీ ఆయన పటాపంచలు చేయబోతున్నాడు ఇక ఎన్నడూ అవి మనకు కనపడకుండా చేయబోతున్నాడు మన పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు అయితే మన పార్ట్ మనం చేయాల్సిన పని మనం ఊరక నిలిచి ఉండి చూడండి వారు చేసిన పని ఏంటంటే వారు మొరపెట్టారు దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి గణపరిచారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఇదే వారు చేసిన పని వచ్చిన ఐగుప్తుల మీద యుద్ధం చేయలేదు వాళ్ళు సముద్రం దగ్గర సముద్రం మీద కూడా సంథింగ్ ఏదో ప్రణాళిక వేసి దాన్ని ఎలాగలా బయట దాటాలి దాన్ని జయించాలి వాళ్ళ సొంత ప్రయత్నాలేమీ చేయలేదు ముందున్న సముద్రాన్ని ఎలా చీల్చాలో వెనకొచ్చిన ఫరో సైన్యాన్ని ఎలా ఆపాలో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ సముద్రాన్ని ఎలా ముంచాలో ఇవన్నీ ఆలోచించడానికి దేవుడు ఉన్నాడు వెళ్ళి చేయాల్సిన పని ఆయన్ని స్తుతించడం ఆయన్ని పాడటం ఆయన్ని కీర్తించడం ఆయన్ని ప్రార్థించడం ఈ పనిలో వీరు నిమగ్నమయ్యారు దేవుడు వారి మీదకు వచ్చిన సమస్యను ఏ విధంగా ఇక కనపడకుండా చేయాలి అని ఆ పనిలో దేవుడు ఉన్నాడు మనకి దేవుడు చెప్పిన పని మనం స్తుతించాలి పాడాలి ప్రార్థించాలి ఆయనలో ఆనందించాలి ఈ పని మాత్రం మనం చేస్తూ ఉంటే మన మీదకు వచ్చిన సమస్యలన్నిటిపైన అత్యధికమైన విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియ దైవ జనాంగమా భయపడొద్దు జడియొద్దు మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు మన అసాధారణమైన పరిస్థితులన్నిటినీ చక్కపరిచి నోటి నిండా నవ్వుటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నూతన కార్యాలు మన జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అక్షరాల ఈ వాగ్దానం నెరవేరి మన సమస్యలన్నిటినీ పటాపంచలు చేసి నోటి నిండా ఆయన నవ్వు అనుగ్రహించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగలేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మా పక్షాన ఉన్న దేవుడవు గొప్ప దేవుడు తండ్రి నీ సామర్థ్యం మీ శక్తి ముందు ఈ లోకములో ఉన్న శక్తి ఏపాటిది తండ్రి ఈ లోకములో ఉన్న సమస్యలు మమ్మల్ని భయభ్రాంతులు చేయొచ్చు కానీ గొప్ప దేవుడివి మేము నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు నీ చాటును మేము అందరం ఉన్నాం మా పక్షాన మీరు యుద్ధం చేయబోతున్నారు మీరు యుద్ధం చేస్తే ఇప్పటి వరకు నీ సమస్య మరి అన్నిటికీ కనపడకుండా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి నీ ప్రజను భయభ్రాంతులు చేస్తున్న ఈ సమస్యలన్నిటినీ పటాపంచలు చేసి నోటి నిండా నవ్విచ్చి వీరిని ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ